వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను విజయ్. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లికి సంబంధించి, ఆయన ఈవీఎంని పగలగొట్టినటువంటి అంశానికి సంబంధించి ఆయనకు హైకోర్టులో అయితే ముందస్తుగా కొంత ఊరట లభించిందని చెప్పుకోవాలి. జూన్ 5 వరకు, అంటే జూన్ 4 రిజల్ట్స్ వస్తాయి కాబట్టి జూన్ 5 వరకు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దు, జూన్ 6 మళ్ళీ విచారిస్తామంటూ హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన కొంత ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవాలి. దీంతోపాటుగా మరోవైపు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ టైంలో మోదీ రోడ్ షోకు సంబంధించి, లేకపోతే ఆయన సభలకు సంబంధించి సరైన విధంగా రక్షణ చర్యలు తీసుకోలేదని ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థకు సంబంధించి కేంద్ర హోంశాఖ సీరియస్ అయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. వారికి సంబంధించి చర్యలు తీసుకునే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఇక రేవ్ పార్టీకి సంబంధించి, అంటే బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించి కొంతమంది సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు ఉన్నారన్న నేపథ్యంలో ఆ విషయం ఎంత సంచలనంగా మారిందో 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అటు కర్ణాటకలో కూడా మనందరం చూస్తూనే ఉన్నాము. అయితే నిన్న కొంతమంది సినీ ప్రముఖులకు సంబంధించి వాళ్ళకి డ్రగ్స్ టెస్ట్ చేయడంతో అది పాజిటివ్గా రావడంతో అది మరింత హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవాలి. ఈ అంశాలకు సంబంధించి, మరిన్ని జాతీయ అంశాలకు సంబంధించి మనతో పాటు చర్చించడానికి మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కొల్లి గారు సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ అరవింద్ గారు. గుడ్ మార్నింగ్ విజయ్. ఎలా చూడాలి వైసీపీ ఎమ్మెల్యే పిన్నెలకి సంబంధించి ఆయన ముందస్తుగానే హైకోర్టుకు వెళ్ళడం, అంటే ఈలోపే పోలీసులు గాలింపు చర్యలు చేపట్టడం, ఆయన దొరికాడని కొంత డ్రామా అయితే క్రియేట్ అయింది. ఆ డ్రామాని చూసాం. ఎట్టకేలకు ఆయనకు కొంత ఊరట లభించి జూన్ 5 తర్వాత విచారణ చేస్తాం, అప్పటి వరకు ఏ చర్యలు తీసుకోవద్దని చెప్పారు. ఆయనకు ఊరట లభించడానికి హైకోర్టులో ఉన్నటువంటి ఒక ప్రొసీజర్ని ముఖ్యంగా అడ్డం పెట్టుకున్నట్టుగా క్లియర్గా ఉంది. ఎందుకంటే పోస్ట్ పోల్ వైలెన్స్, పోల్ వైలెన్స్ రెండింటిని కలిపి నిన్న ఏదైతే విచారణకు తీసుకున్న సందర్భంగా చింతమనేని ప్రభాకర్తో పాటు కేతిరెడ్డి పెద్దారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అట్లాగే మన వాళ్ళతో పాటు ఈ కేసుని కూడా కలిపి విచారణ చేసి వీళ్ళందరికీ సంబంధించి ఎన్నికలకి సంబంధించిన 4వ తారీఖు కౌంటింగ్ సందర్భంగా వీళ్ళు అభ్యర్థులుగా ఉండి స్వయంగా పర్యవేక్షించుకునేటటువంటి అవకాశాన్ని కల్పిస్తూ 5వ తారీఖుని రిలాక్సింగ్ డేట్గా ఇచ్చి 6వ తారీఖుకి మళ్ళీ విచారణ చేపడతామని చెప్పింది. ఇక్కడ అంటే ఒక ప్రొసీజర్, అంటే మిగతా కేసుల విషయంలోనేమో ఇవన్నీ పోస్ట్ పోల్ వైలెన్స్కి సంబంధించిన కేసులు, ఐ థింక్ చింతమనేని ప్రభాకర్కి సంబంధించి పోల్ సందర్భంగా జరిగినటువంటి కేసులే అనుకుంటా. కానీ ఇక్కడ ఈ రెండింటిని కలిపి విచారణ చేపట్టడం ద్వారా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి రిలీఫ్ వచ్చింది. రిలీఫ్ వచ్చినప్పటికీ అంటే ఈ కేసులో సంబంధించిన, పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కేసులో సంబంధించినటువంటి అంశాలు చాలా వివాదాలు ఉన్నాయి. 13వ తారీఖు ఘర్షణ జరిగితే 20వ తారీఖు వరకు ఎందుకు మెమో వేయలేదు, మెమోలో ఆయన పేరు పెట్టలేదు అనే దగ్గర నుంచి రకరకాల, అంటే దీనికి సంబంధించి వైసీపీ వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే, అంటే లోకేష్ దగ్గర నుంచి వీడియో బయటకు వచ్చింది, అంటే ఒకవేళ రిలీజ్ చేస్తే ఈసీ రిలీజ్ చేయాలి, ఇటువంటి వాదనలు కూడా వినిపిస్తుంది. లోకేష్ దాన్ని బయట పెట్టడం నిజంగానే లోకేష్ క్రైమ్ అయి భావిస్తే అంతకంటే పెద్ద క్రైమ్ కదా, అసలు ఎలక్షన్ క్రైమ్ కదా ఇది. అవును, ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ ఇక్కడ విషయం ఏంటంటే, ఎన్నికల ప్రక్రియ సాఫీగా జరుగుతుంది, ఎన్నికల ప్రక్రియ సాఫీగా జరిగింది అని చెప్తున్నటువంటి ప్రక్రియలో 8వ 10వ ఈవీఎంలు దోషం, 8 అని 7 8 అని మొదట్లో ఎలక్షన్ కమిషన్ చెప్పారు, ఇప్పుడు 10 అంటున్నారు. ఇది ఏదైనా కానీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి ఈ క్రైమ్ అయితే క్లియర్. అవును, ఈ క్రైమ్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ తోటి క్లియర్గా ఉంది. అసలు వెబ్కాస్టింగ్లో ఎన్నికల కమిషన్ ఎందుకు పట్టుకోలేదు అని మనం మనలాంటి వాళ్ళం అడుగుతుంటే, వెబ్కాస్టింగ్ని మానిటర్ చేసే ఆర్ఓ కార్యాలయంలో కానీ, డిఆర్ఓ కార్యాలయం కానీ, సిఇఓ కార్యాలయంలో కానీ, కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో కానీ, ఇన్ని దశల్లో మానిటరింగ్ ఉంటే, ఇన్ని దశల్లో ఉన్నటువంటి ఈ మానిటరింగ్ సెల్లు ఎందుకు పట్టుకోలేదు అని మనం ఆలోచిస్తుంటే, అది పక్కన పెట్టి అంటే లోకేష్ రిలీజ్ చేశాడు, లోకేష్ ఎక్కడి నుంచి, లోకేష్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది సపరేట్ గా కేసు బుక్ చేయండి, దాని మీద విచారణ చేయండి. కానీ ఇక్కడ అసలు ఎన్నికల ప్రక్రియని అడ్డుకోవటం, ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఉండేటటువంటి ఎలక్షన్, నాకు బాగా గుర్తు ఈవీఎంలకి పూజలు చేసి పోలింగ్ను ప్రారంభించినటువంటి కేంద్రాలు కూడా కొన్ని ఉండేవి గతంలో. అంటే ప్రజల మనసుల్లో ఎన్నికల ప్రక్రియ మీద ఒక సానుకూలమైనటువంటి అభిప్రాయం ఉన్నటువంటి దశలో, అదే సందర్భంలో ఎన్నికలకి సంబంధించినటువంటి ప్రక్రియలో కీలకంగా ఉండేటువంటి ఈవీఎంని ధ్వంసం చేయటం,
దాన్ని సీరియస్ అఫెన్స్ గానే చూడాలి అనేది. అంటే నిన్న వైసీపీ అమ్మడి మాట్లాడుతూ ఆయన ఏం కామెంట్ చేశారంటే, అసలు అది మార్ఫింగ్ అని ఎందుకు అనుకోకూడదు, అది ఒక విషయం పక్కన పెడతాను, లోకేష్ రిలీజ్ ఎందుకు చేశారు, దీనిపైన ఈసీ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అంటే ఒక కొత్త వ్యూని తీసుకొచ్చారు. అసలు మార్ఫింగ్ అని అంటే వైసీపీ వాళ్ళు మరి ప్రతిదీ మార్ఫింగ్ అనుకుంటారో ఏంటో కూడా అర్థం కాదు. ఇక్కడ మార్ఫింగ్ అనే విషయం, మార్ఫింగ్ కి సంబంధించినటువంటి ఆరోపణలు, దానికి సంబంధించినటువంటి విషయాన్ని అసలు ఆ చర్చలోకి పోవద్దు మనం. కానీ నిన్న అంబటికి కూడా అంబటి రీపోలింగ్ కి కావాలని హైకోర్టుకి వెళితే హైకోర్టు ఆయన రిక్వెస్ట్ని కొట్టేసింది, ఆయనకి ఇచ్చినటువంటి పిటిషన్ కొట్టేసింది. ఇక్కడ క్లియర్గా కనిపిస్తోంది మిగతా నలుగురు ఐదుగురు తోటి పాటి ఆవిడ పిటిషన్తో పాటు ఏదైతే జరిగిందో విచారణ సందర్భం. అయితే ఇక్కడ విచారణ సందర్భంగా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది హైకోర్టు. మా అంటే మా అభ్యర్థికి మా పిటిషన్ నా తరఫున ఉన్నటువంటి నేను ఎవరి తరఫున అయితే వాదిస్తున్నానో ఆయనకి కొంత రిలాక్సేషన్ ఇవ్వాలి, ఎన్నికలకి సంబంధించినటువంటి ప్రక్రియని స్వయంగా చూసుకునేటువంటి అవకాశం ఇవ్వాలి, వీటన్నిటిని అడుగుతుంటే మేము ఏమి కండిషన్లు పెట్టాలో మీరే చెప్తున్నారా, మీరే డిక్టేట్ చేస్తున్నారా బెంచ్ని అని కూడా వ్యాఖ్యానించినటువంటి సందర్భం చూసాం. కానీ ఇక్కడ సుమారుగా 2 గంటలు 3 గంటల పాటు సుదీర్ఘ విచారణల సందర్భంగా ఇక్కడ ఫిర్యాదుదారులు అంటే ఏదైతే పిటిషన్ వేస్తారో కక్షిదారులు వాళ్ళకి సంబంధించిన న్యాయవాదుల ఆర్గ్యుమెంట్ మాత్రం క్లియర్. ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియలో చివరి అంకంగా ఉండేటటువంటి ఏదైతే కౌంటింగ్ ఉంటుందో కౌంటింగ్ని చూసేటటువంటి అవకాశం, ఖచ్చితంగా కౌంటింగ్ని మానిటర్ చేసుకునేటువంటి అవకాశం, అదే సందర్భంలో కౌంటింగ్లో స్వయంగా ప్రత్యక్షంగా ఉండే అవకాశం ఖచ్చితంగా అభ్యర్థికి ఉండాలి కాబట్టి అందుకోసం రిలాక్స్ చేయమని అడిగారు. రైట్. ఇవాళ అసలు దేశవ్యాప్తంగా ఆయన అనర్హుడిగా ప్రకటించాలన్న డిమాండ్ ముందుకు వచ్చినటువంటి నేపథ్యంలో అసలు దీనికి సంబంధించి మార్ఫింగ్ వీడియో అని ఇంకొకరిని అంటే రకరకాల ఆర్గ్యుమెంట్స్ ఇప్పుడు నిన్న హైకోర్టుకు వెళ్ళినటువంటి వాళ్ళలో చింతమనేని ప్రభాకర్ కూడా ఉన్నారు. చింతమనేని ప్రభాకర్ తెలుగుదేశం అభ్యర్థి, ఆయనకు కూడా రిలాక్సేషన్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ పార్టీలు, రాజకీయాలు, పార్టీలకు సంబంధించిన వాదాలు వివాదాలు అన్నీ పక్కన పెడతాం. లోకేష్ ఎందుకు బయట పెట్టారనే వివాదం విషయంలో కూడా లోకేష్ మీద దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఎలక్షన్ కమిషన్కి. కానీ ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలకంగా ఉండే ఈవీఎంని ధ్వంసం చేయటం, ఆ ధ్వంసం చేసే క్రమంలో ఒకసారి పగిలిందా లేదా అని మళ్ళా లేపి నేలకేసి కొట్టడం, ఇది ఖచ్చితంగా ఇది నేరపూరితమైన హీరోలనకంటే అసలు ఇంకా దాన్ని మించినటువంటి ప్రక్రియ లేదు. ఇది ఖచ్చితంగా నేరపూరితమైన ఇది ఖచ్చితంగా నేరపూరితమైన చర్య. ఈ నేరపూరితమైనటువంటి చర్యకి లీగల్గా జరిగేటటువంటి ప్రాసెస్ జరగాలి. కానీ దేశవ్యాప్తంగా వివిధ సెక్షన్ల నుంచి వస్తోంది డిమాండ్ ఆయనని అనర్హుడిగా ప్రకటించాలి అని. అంటే ఇప్పుడు ఆ కేసు కనుక విచారణ అయిపోయి కేసుకు సంబంధించినటువంటి తీర్పు వచ్చి ఆ తీర్పులో నిజంగానే ఆయనకి 2 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష పడితే ఆటోమేటిక్గా అనర్హుడిగా అవుతారు. కానీ ఇప్పుడు ఈ క్షణమే అనర్హుడిగా ప్రకటించాలి, ఒకవేళ ఆయన గెలిచినా కానీ ఆయన్ని అనర్హుడిగా ప్రకటించి ఉప ఎన్నిక నిర్వహించాలి డిమాండ్ మాత్రం దేశవ్యాప్తంగా వస్తుంది. ఎన్నికల కేంద్ర ఎన్నికల కమిషన్కి చాలా దీనికి సంబంధించినటువంటి పిటిషన్లు కూడా వెళ్తున్నటువంటి సందర్భంలో ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించి ఇంకొక విషయం చెప్పాలి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి నిన్న ఆయన కేసు వాదించినటువంటి లాయర్ కూడా నిరంజన్ రెడ్డి, ఆయన వైసీపీ రాజ్యసభ సభ్యుడు, ఆయనే వాదించారు. అంటే ఇప్పుడు వైసీపీ ఆయన మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా లేదు, వైసీపీ ఆయనకు అండదండగా నిలబడుతోంది అనే అది మాత్రం క్లియర్గా కనిపిస్తుంది. అంటే మొన్న మనం మాట్లాడుకుంటే 3 రోజుల క్రితం 4 రోజుల క్రితం మనం మాట్లాడుకున్నప్పుడు ఆయనకి ఎవరు అండగా నిలబడట్లేదు, ఆయన కేవలం కాసు మహేష్ రెడ్డి మాత్రమే అండగా ఉన్నారు అని చెప్పాం. ఇప్పుడు వైసీపీలో ఉన్నటువంటి వివిధ సెక్షన్లు కూడా ముందుకొచ్చి ఈ పరిస్థితి వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి మీడియా, సోషల్ మీడియా కూడా అసలు ఏమాత్రం తప్పు కాదన్నటువంటి ఒక చిత్రీకరణ చేసే పని చేస్తారు. ఆయనని హీరోయిక్ గా ప్రొజెక్ట్ చేస్తుంటే ఒక పక్కన ఇప్పుడు ఖచ్చితంగా వైసీపీ యొక్క స్టాండ్ కూడా క్లియర్ గా వాళ్ళు దే ఆర్ నాట్ రెడీ టు లూజ్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనేది క్లియర్. ఇక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద చర్యలు తీసుకుంటారా, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఘటన రాజకీయ పార్టీ కోణంలో మాత్రమే చూడాలా, లేదా అసలు రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా జరిగినటువంటి ఈ విధ్వంసకి సంబంధించి
దాన్ని ప్రత్యేకమైనటువంటి రాజకీయ కోణంలో కాకుండా ఓవరాల్గా ఎన్నికల కమిషను, ప్రజాస్వామ్య ప్రక్రియ వీటన్నిటి కోణంలో చూడాలా అనేది ప్రధానమైన దాన్ని అట్లాగే చూస్తే మాత్రం ఖచ్చితంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి కేంద్ర ఎన్నికల సంఘం తీసుకోబోయే నిర్ణయం మాత్రం ఖచ్చితంగా ఆసక్తికరంగానే ఉందనేది దాని విషయంలో ఎన్నికల కమిషన్ వైపు అందరూ చూస్తున్నారు. రెండోది, ఎన్నికల కమిషన్ పదే పదే మానిటర్ చేస్తుంది కాబట్టి దీనికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించిన అంటే రాష్ట్ర హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మీద కేంద్ర ఎన్నికల సంఘం ఏ రకంగా స్పందిస్తుంది అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. పోతే మోదీ రోడ్ షోకు సంబంధించి ఎలక్షన్స్ ముందు విజయవాడ అనేటువంటి విషయం మనకు తెలిసిందే. దాంతోపాటుగా చిలకలూరిపేటలో ఒక సభకు సంబంధించి కూడా, బహిరంగ సభకు సంబంధించి మనం అప్పుడు కూడా మనం ఈ షోలో మాట్లాడుకున్నాం. నేను గత కొన్ని రోజులుగా పోస్ట్ పోల్ వయలెన్స్ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం ముందు, దేశ ప్రజల ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ శాఖ దోషిగా నిలబడింది అని చెప్తా ఉన్నా. ఇప్పుడు పోస్ట్ పోల్ వైలెన్స్ విషయంలోనే కాదు, మోడీ సభ ఏర్పాట్ల విషయంలో కూడా దోషిగా నిలబడినటువంటి పరిస్థితి ఉంది. నరసరావుపేట చిలకలూరుపేట సభలో ఆల్రెడీ కొంతమంది పోలీస్ అధికారులు, ఉన్నతాధికారులను కూడా బదిలీ చేసింది, సస్పెన్షన్ వేసింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆల్రెడీ ఆ డెసిషన్ తీసుకుంది. ఇప్పుడు విజయవాడకి సంబంధించినటువంటి విషయంలో డ్రోన్లు ఎవరు ఎగరేశారు అనేది ప్రత్యేకమైనటువంటి పరిస్థితి. అంటే వివిఐపీలకి సంబంధించినటువంటి ప్రచారాలు, వివిఐకి సంబంధించిన పర్యటనల్లో తాత్కాలికంగా అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని నో ఫ్లై జోన్గా ఆల్రెడీ డిక్లేర్ చేస్తారు. డిక్లేర్ చేస్తే ఒకవేళ డ్రోన్ ఎగరవేయాలి అన్నా కానీ ఎస్పీజీ నుంచి ప్రత్యేక అనుమతి ఉండాలి. అసలు ఒకసారి డ్రోన్కి సంబంధించినటువంటి డ్రోన్ ఆపరేటర్స్కి బాగా తెలిసినటువంటి టెక్నాలజీ అది. డ్రోన్ ఆన్ చేయగానే ఆ ఏరియాలో ఉన్నటువంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేంద్ర రక్షణ సంస్థలు ఉన్నాయనుకో, కేంద్ర రక్షణ సంస్థలు బై డిఫాల్ట్ నో ఫ్లై జోన్. తిరుమల తిరుపతి ఉంది, నో ఫ్లై జోన్. అక్కడ ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి ఆ డ్రోన్ కంట్రోల్ వ్యవస్థ ఏదైతే ఉంది, మన చేతిలో ఉండే గాడ్జెట్ ఉంటుందో ఆ గాడ్జెట్లో క్లియర్గా వస్తుంది, ఇది నో ఫ్లై జోను, ఇది రెడ్ మార్కు, ఇది డబుల్ రెడ్ మార్కు, ఇది అంటే అసలు ఇక్కడ ఫ్లైకి అవకాశమే లేదు, ఇట్లాంటి మార్క్స్ వస్తాయి. దాన్ని కాదని ఎగరవేసే పరిస్థితి వచ్చింది, దాన్ని కాదని ముందుకెళ్లే పరిస్థితి వచ్చింది అనేది ఖచ్చితంగా సీరియస్గా కన్సర్న్. ఇప్పుడు అవును, ఎస్పీజీ భద్రతలో ఉండేటటువంటి ప్రధానికి సంబంధించినటువంటి అనుక్షణం, ఆయనకు సంబంధించినటువంటి పర్యటనలో క్షణక్షణం ఆయనకి మానిటర్ చేస్తూ ఉంటారు. అది ఒక భద్రతా వలయం ఉంటుంది. ఆ భద్రతా వలయంలో ప్రధాని రాకముందు, ప్రధాని వెళ్ళిపోయే ముందు రెండు ఘటనలు, దీంట్లో ఒక ఘటనగా చూడొద్దు దీన్ని, ఒక పర్యటన సందర్భంగా జరిగిన రెండు ఘటనలు కూడా సీరియస్గానే కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తోంది, కేంద్ర హోంశాఖ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎస్పీజీ కంట్రోల్లో ఉండేటటువంటి ప్రధాని భద్రతా వలయాన్ని, భద్రతా వలయానికి సంబంధించిన ప్రత్యేక అనుమతుల్ని తీసుకోకుండా కనుక ఇది జరుగుంటే ఖచ్చితంగా ఇది రెండోది. అసలు నేను ఇంకొక మాట కూడా చెప్తున్నా, పోలీసులు, రాష్ట్ర పోలీసులు తమ నిఘాలో భాగంగా ఇది చేసినా కానీ ఖచ్చితంగా ఇది కేంద్ర అంటే వివిఐపి ప్రోటోకాల్కి సంబంధించినటువంటి నిబంధనల్ని ఉల్లంఘించడమే అంతే కదా. ఎస్పీజీ అనుమతి లేకుండా, సెక్యూరిటీ అనుమతి లేకుండా ఒక్క డ్రోన్ ఎగిరినా కానీ అది ఖచ్చితంగా ఎస్పీజీ అనుమతి లేకుండా ఎటువంటి చర్య జరగదు. ఎస్పీజీ అనుమతి లేకుండా డ్రోన్లు ఎగరకూడదు, అటువంటి కండిషన్స్ ఉన్నటువంటి ప్రోటోకాల్ ఉన్నటువంటి పరిస్థితిలో ఇది మాత్రం ఖచ్చితంగా భద్రతా వైఫల్యంగానే భావిస్తుంది. భద్రతా వైఫల్యంతో పాటు కేంద్ర హోంశాఖ చాలా తీవ్రంగా పరిగణించి నిన్న ఏదైతే లేఖ రాసిందో ఆ లేఖకి సంబంధించి డీజీపీ కూడా ఆల్రెడీ యాక్షన్ టేకన్ రిపోర్ట్ సబ్మిట్ చేయమని కూడా అడిగింది. అయితే ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఉన్న పూర్తి రక్షణ వ్యవస్థ కానీ అన్నీ కూడా ఉన్నటువంటి పరిస్థితుల్లో కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఈ విషయంలో ఎటువంటి నిర్ణయం చేసుకోబోతుంది అనేది ఖచ్చితంగా చూడాల్సిన పరిస్థితి. మళ్ళా చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ పోలీసులు మరోసారి దేశం ముందు, కేంద్ర ఎన్నికల సంఘం ముందు, కేంద్ర హోంశాఖ ముందు దోషిగా నిలబడ్డారని చెప్పక మాత్రం తప్పదు. రైట్. పోతే బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించి
తెలుగు వ్యక్తులు ఉన్నారు, తెలుగు పరిశ్రమకి అంటే తెలుగు సినీ పరిశ్రమకు చెందినటువంటి వ్యక్తులు ఉన్నారు. దానికి సంబంధించి కొన్ని వీడియోస్ బయటికి రావడం, వాళ్ళు దానికి సంబంధించి వివరణ ఇచ్చుకోవడం, మేము అక్కడ లేము, ఇక్కడే ఉన్నటువంటి ఫామ్ హౌస్లో గడుపుతున్నాం హ్యాపీగా అంటూ చెప్పారు. అయితే 98 శాంపిల్స్ తీసుకున్నారు నిన్న, ఏదైతే దాంట్లో 87 పాజిటివ్ వచ్చింది. 87లో తెలుగు వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అవును. అయితే ఇక్కడ దీనికి సంబంధించినటువంటి డ్రగ్ పెడ్లర్స్ మీద కూడా దృష్టి ఉంది. డ్రగ్ పెడ్లర్స్ కూడా ట్రాక్ చేసే కొంతమందిని ఆల్రెడీ 4 ఏమో డ్రగ్ పెడ్లర్స్ కూడా ఐడెంటిఫై చేశారు. మరికొంతమందిని కూడా అబ్జర్వ్ చేసినట్టుగా దీనికి కొన్ని మీద మనకు సమాచారం ఉంది. డ్రగ్ పెడ్లర్స్కి సంబంధించినటువంటి హైదరాబాద్ లింకులు కూడా, హైదరాబాద్కి చెందినటువంటి డ్రగ్ పెడ్లర్స్ కూడా ఇటీవల మకామ్కి బెంగళూరుకు మార్చారు అనేటటువంటి, ఎందుకంటే హైదరాబాద్ సిపి వచ్చిన తర్వాత, కొత్త సిపి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి మారిన తర్వాత చాలా ఫర్మ్గా ఉన్నారు ఈ విషయంలో అనేది క్లారిటీ వచ్చి వాళ్ళు మొత్తాన్ని మార్చేశారు అనేది, వాళ్ళ మకామ్ని అక్కడికి మార్చారు కొంతమంది అనేది ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ కేసుతో ఉన్నటువంటి తెలుగు మూలాలు, అంటే ఒక పక్క పార్టిసిపెంట్స్, మరో పక్క డ్రగ్ పెడ్లర్స్, ఈ రెండింటికి సంబంధించిన తెలుగు మూలాలని కూడా సమూలంగా స్కాన్ చేసి, ఈ మాట స్వయంగా సిపిఐ చెప్పారు, బెంగళూరు సిపిఐ చెప్పారు. అదే సందర్భంలో బెంగళూరు సిపిఐ చెప్పినటువంటి విషయం, మీరు ఫామ్ హౌస్లో ఉన్నారు అన్న ఏదైతే చెప్తున్నటువంటి అంశం ఉందో, ఆ అంశంలో క్లారిటీ ఇచ్చినటువంటి నటి హేమ నిజంగానే డ్రగ్స్ పాజిటివ్ గా ఉన్నటువంటి, అక్కడ కృష్ణవేణిగా పేరు మార్చుకుని అక్కడ నమోదు చేయించుకోవడం, అంటే ఆ పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీకి సంబంధించినటువంటి పార్టిసిపెంట్స్ ఆమె ఉన్నది అనేది క్లారిటీ వచ్చింది. ఆమె అక్కడి నుంచి వస్తున్నటువంటి విజువల్స్ కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఒక పక్కన ఇంత క్లియర్గా, దాంతోపాటు ఆమె ఫ్లైట్లో వెళ్ళినటువంటి ఫ్లైట్ టికెట్స్ కూడా మనకు కూడా వచ్చినాయి. మన క్రైమ్ టీమ్ కూడా దాన్ని ట్రేస్ చేసింది, ట్రేస్ చేసి అది ఆమె బోర్డింగ్ పాస్కి సంబంధించినటువంటి ఇది కూడా వచ్చింది. ఇక్కడ మొత్తం చర్చలో అంటే ఒక నటి తాను వెళ్ళలేదంటూ వీడియో రిలీజ్ చేయటం, ఆ వీడియో కూడా పట్టుపట్ట ఫామ్ హౌస్లో చేసిన వీడియో అని అంటూ బెంగళూరు పోలీసులు క్లారిటీ ఇవ్వటం, ఆ తర్వాత నేనేదో వంట చేస్తున్నాను, బిర్యానీ వండుతున్నాను, ఇంకో వీడియో రిలీజ్ చేయటం, వీటన్నిటి చుట్టూ ఉన్నటువంటి వ్యవహారం ఏంటంటే, ఒకటి రాజకీయాలకి పక్కన పెట్టి, ఇందాక లాగానే మళ్ళీ ఈ విషయాన్ని కూడా రాజకీయాలు పక్కన పెట్టి, ఆమెకి సంబంధించిన రాజకీయ అనుబంధాలు, రాజకీయ వ్యవహారాలు అన్ని బహిరంగ రహస్యమే, వాటిని పక్కన పెట్టి ఆలోచిస్తే మాత్రం ఆమె పోలీసులని సమాజాన్ని తప్పుదారి పట్టించడానికి ప్రయత్నం చేసింది అనే విషయం క్లారిటీ ఉంది. తప్పుదారి పట్టించే క్రమంలో ఆమె చేసినటువంటి వీడియో కూడా ఇప్పుడు దాంతో ఆమె మీద ఇంకో 2 కేసు కూడా బుక్ అయింది, ఒకటి డ్రగ్ కేసు బుక్ అయింది. అంటే ఇక్కడ ఒక విషయం, అరవింద్ గారు ఎందుకు సినిమా పరిశ్రమ వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు, మేము తీసుకుంటే దాన్ని ఎందుకు హైలైట్ చేస్తున్నారు అని వాళ్ళు అడిగే అవకాశం ఉంది. ఇక్కడ విషయం ఏంటంటే, సమాజంలో విస్తృతంగా కొంత ప్రభావం చూపించగలిగేటువంటి వ్యక్తుల్లో రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే సినీ యాక్టర్లు, క్రికెటర్లు వీళ్ళే ఉంటారు. వీళ్ళే ఇటువంటి వాటికి పాల్పడితే ఇక సమాజానికి వీళ్ళు ఎటువంటి మెసేజ్ ఇద్దాం అనుకున్నట్లు, నేను ఒక చిన్న ఉదాహరణ, అత్యంత బాధ్యతగా ఉండాల్సిన వ్యక్తులు. 90% వ్యాపార ప్రకటనల్లో, 90% వ్యాపార ప్రకటనలో మోడల్స్గా, లేదంటే దాంట్లో బ్రాండ్ ప్రమోటర్స్గా ఇదే సినిమా తారలు, ఇదే క్రికెటర్లు, ఇదే స్పోర్ట్స్ స్టార్లు అందరూ వీళ్ళే ఉంటారు. అవును, వీళ్ళు చెప్తే ప్రపంచంలో, అంటే ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు, వీళ్ళు చెప్తే కొంతమంది వింటారు అనేటువంటి, కోట్లు కోట్లు పోసి వాళ్ళని హైర్ చేసుకుంటారు. అటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ప్రపంచానికి, దేశానికి, ప్రజలకి ఆదర్శంగా ఉండాల్సినటువంటి ఇటువంటి వ్యక్తులు మాత్రం ఖచ్చితంగా ఎప్పుడూ ఇటువంటి వాళ్ళు స్కానింగ్లోనే ఉంటారు. ఎక్కడైనా ప్రముఖులు తప్పు చేస్తే ప్రముఖులకు సంబంధించినటువంటి వ్యవహారాలు బయటకు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా అదే జరిగిందని భావించాలి అనేది క్లియర్. రైట్, చూద్దాం దీనికి సంబంధించి. అంటే మరి ఇప్పటికే A1 A2 అలా A7 వరకు అయితే అందరినీ చేర్చారు, మొత్తం అక్కడ పాల్గొన్నటువంటి అందరి పేర్లు కూడా ఆ కేసులో నమోదయ్యాయి కాబట్టి చూడాలి మరి తదుపరి చర్యలు ఏ విధంగా ఉంటాయో. పోతే కేజ్రీవాల్కి సంబంధించి, కేజ్రీవాల్ ఎంపీకి సంబంధించి, స్వాతి మాలివాల్కి సంబంధించి, ఆమెపై దాడి జరిగినటువంటి అంశానికి సంబంధించి ఆ వీడియోస్ బయటికి రావడం దేశవ్యాప్తంగా అది ఎంత చర్చకు దారితీసిందో మనం చూస్తున్నాం. స్క్రీన్ పైన కూడా విజువల్స్ మనం క్లియర్గా చూడొచ్చు, ఆమెను పై దాడి చేయడం కావచ్చు. అంటే ఇదంతా అరవింద్ కేజ్రీవాల్కి తెలిసే జరిగింది అనేది ఇప్పుడు
చెప్తున్నటువంటి మాట ఆయన ఇంట్లో ఉండగానే ఆయన సమక్షంలో కాకపోయినా అంటే ఆయన చూస్తుండగా కాకపోయినా కానీ ఆయనకు తెలిసే జరిగింది అనేది ఆమె వాదన. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించినటువంటి ఒక వివాదం నడుస్తోంది, లిక్కర్ కేసు, లిక్కర్ కేసుతో పాటు ఉన్నటువంటి పరిస్థితి. మరింత బద్నాం చేయడానికే నన్ను ఇట్లా చేస్తున్నారు అనేది అరవింద్ కేజ్రీవాల్ వాదన. కానీ అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించినటువంటి ప్రస్థానాన్ని మనం గనక మొదటి నుంచి చూస్తే, లోక్పాల్ బిల్లు కోసం ఉద్యమం మొదలుపెట్టినటువంటి ఉద్యమకారుడిగా ప్రపంచానికి వచ్చారు. వచ్చే నేపథ్యంలోనే ఒక డెమోక్రటిక్ రిఫార్మ్స్ కోసం కూడా పనిచేసినటువంటి వ్యక్తి. అక్కడి నుంచి మొదలయ్యి అధికారంలోకి వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా అరవింద్ కేజ్రీవాల్ తన పక్కనున్న వాళ్ళని ఒక్కొక్కరిని వదులుకుంటున్నారు. యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్, ఆల్కా లాంబా, ఇలా చాలా మంది పేర్లు ఉన్నాయి. ఓకే, ఇక్కడే అరవింద్ కేజ్రీవాల్ వ్యవహార శైలి మీద కొన్ని ప్రశ్నలు, కొన్ని అనుమానాలు, కొన్ని ప్రత్యేకమైనటువంటి సందేహాలు ఉన్నాయి. ఓకే, వీటన్నిటిని కలిపి ఆలోచిస్తే అరవింద్ కేజ్రీవాల్ తన పక్కనున్నటువంటి వాళ్ళని నిలబెట్టుకోలేని పరిస్థితి మాత్రం ఉందనేది క్లియర్. ఇది మానసిక శాస్త్రవేత్తలు ఇదే చెప్తున్నారు. అదే సందర్భంలో అంటే రాజకీయాల్ని క్లోజ్గా అబ్జర్వ్ చేసే మన లాంటి వాళ్ళకు కూడా, అసలు ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్ ఇట్లాంటి వాళ్ళు లేకపోతే, ఆల్కా లాంబా ఇట్లాంటి వాళ్ళు లేకపోతే అంటే అరవింద్ కేజ్రీవాల్ పార్టీకి ఒక రూపం లేదు. అటు ఒక ఉద్యమంలో కలిసి పనిచేసి తర్వాత వీళ్ళందరూ పార్టీగా మారినటువంటి క్రమంలో అరవింద్ కేజ్రీవాల్ ఒంటెత్తిపోకూడదు అనేటటువంటి భావాన్ని ఇప్పుడు నేను చెప్పినటువంటి వాళ్ళందరూ కూడా వ్యక్తపరిచినటువంటి పరిస్థితి. రాజకీయంగా రాజకీయ పార్టీగా మారిన తర్వాత పూర్తిగా రాజకీయాలు అలవర్చుకుని ఆయన అంటే తాను మాత్రమే ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక ఐకానిక్గా ఉండాలి, మిగతా వాళ్ళు ఉండొద్దు అని చెప్పి చెప్పారు అనేది కూడా ఆరోపణలు ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడదాం, ఇవన్నీ పక్కన పెట్టి ఇంకొక కీలకమైనటువంటి అంశం ఇక్కడ ఉంది. అదేంటంటే అరవింద్ కేజ్రీవాల్ వ్యవహార శైలితో పాటు అరవింద్ కేజ్రీవాల్ అనేటువంటి వ్యక్తి బీజేపీ తనకు అంటే తన కంట్లో నలుసుగా భావిస్తోంది అనేది రాజకీయాల్లో క్లియర్. అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో కూర్చుని ఢిల్లీ అంటే ఢిల్లీకి సంబంధించినటువంటి 7 పార్లమెంటు స్థానాలు ఆయనే గెలుస్తున్నాడు. ఆయన అంటే ఒక బలమైనటువంటి రాజకీయ నాయకుడుగా ఉన్నాడు కాబట్టి ఇదంతా చేస్తున్నారనేది అరవింద్ కేజ్రీవాల్ వాదన. ఓకే, ఈ వ్యవహారంలో మొత్తం మీద అంటే ఎవరికి మనం సర్టిఫికెట్ ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్పాను అంటే అరవింద్ కేజ్రీవాల్ మీద కానీ అరవింద్ కేజ్రీవాల్ సన్నిహితుల మీద వస్తున్నటువంటి ఆరోపణలకి మనం ఎవరికి సర్టిఫికెట్ ఇవ్వలేని పరిస్థితి. అరవింద్ కేజ్రీవాల్ మంచివాడు, అరవింద్ కేజ్రీవాల్ అట్లా చేయడు అని చెప్పే పరిస్థితి మనకు లేదు. లేదు అంటానికి కారణం ఏంటి అంటే అరవింద్ కేజ్రీవాల్ తనతో పాటు నడిచినటువంటి అందరినీ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత దూరం చేసుకున్నారు. అధికారంలోకి రాకముందు ఉన్నటువంటి పరిస్థితి వేరు, అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి వేరు. ఇప్పుడు ఎర్రకోట, ఢిల్లీలో ఉండేటటువంటి ఎర్రకోటని జిందాల్ కంపెనీకి లీజ్కి ఇస్తే దాని మీద వ్యతిరేకంగా పోరాడి గట్టిగా నిలబడి ఫైట్ చేసినటువంటి ఆల్కా లాంబా అక్కడ స్థానిక ఎమ్మెల్యే, ఆమె ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీలో ఒక కీలకమైనటువంటి నాయకురాలుగా ఎదిగింది. ప్రశాంత్ భూషణ్, నేను గతంలో అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించిన లిక్కర్ కేసు ఆరోపణల సంబంధించి కూడా నేను ఇదే విషయం చెప్పా. ప్రశాంత్ భూషణే కనుక ఈ కేసు టేకప్ చేస్తే ఇంకో రకంగా ఉండేది అది. ప్రశాంత్ భూషణ్ లాంటి న్యాయకోవిదుడు, ప్రశాంత్ భూషణ్ లాంటి ఒక రిఫార్మ్స్ ఆస్పిరెంట్, రిఫార్మ్స్ కోసమే పుట్టినటువంటి పార్టీలో నిలబడలేకపోవటం దానికి అరవింద్ కేజ్రీవాలే కారణం అంటూ ఆరోపణలు. ఇటువంటి నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించిన ఇంటిగ్రిటీ క్వశ్చన్స్ ఉన్నాయి. అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించినటువంటి ఇంటిగ్రిటీ క్వశ్చన్స్ని ఒక పక్కన చూస్తే, ఇంకో పక్క దేశ రాజకీయాల్లో బీజేపీకి అరవింద్ కేజ్రీవాల్ కంట్లో నలుసుగా ఉన్నాడు అనేది క్లియర్. కాబట్టి బీజేపీ చేస్తుంది అనేటటువంటి ఆరోపణలు కూడా మనం ఎటువంటి సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉంది. అరవింద్ కేజ్రీవాల్ చుట్టూ తిరుగుతున్న వివాదంలో భాగమే ఇప్పుడు ఈ ఆరోపణలు కూడా అనేది. ఒకటి మాత్రం నిజం, ఎంపీ అంటే ఒక మహిళా ఎంపీకి సంబంధించి ఆ విధంగా దాడి చేయడం మాత్రం, అరవింద్ కేజ్రీవాల్ పాత్ర ఉందా లేదా అనేది పక్కన పెడితే దాన్ని ఖండించాల్సినటువంటి అవసరం మాత్రం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే మహిళపై ఆ విధంగా దాడి చేయడం, ఆ వీడియో బయటికి రావడం మాత్రం ఖచ్చితంగా హర్షించదగ్గ విషయం కాదు. ఇక అసలు దేశవ్యాప్తంగా దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ఒక మేజర్ డెవలప్మెంట్ మాట్లాడకుండా మనం ఈ ప్రోగ్రామ్ కంక్లూడ్ చేయలేం. నిన్న స్టాక్ మార్కెట్లు పీక్ స్టేజ్కి వెళ్ళినాయి. పీక్ స్టేజ్ అంటే ఏ స్టేజ్లోకి వెళ్ళినాయి అంటే
సెన్సెక్స్ నిన్న ఒక్కరోజే 1197 పాయింట్లు పెరిగింది. 1197 పాయింట్లు పెరిగి ఇప్పటి వరకు ఉన్నటువంటి సెన్సెక్స్ ప్రారంభమైన నాటి నుంచి ఉన్నటువంటి దాంట్లో గరిష్ట రికార్డ్, అంటే ఇవాళ నిన్న అంటే నిన్న వచ్చినటువంటిది ఆల్ టైమ్ రికార్డ్, 75,418 దగ్గర ఆగింది. ఓకే, అదే సందర్భంలో నిఫ్టీ 22,968 పాయింట్ల దగ్గర ఆగింది, 370 పాయింట్లు నేను ఒక్కరోజే పెరిగింది. జనవరి 29 తర్వాత రోజు మనం ఇదే షోలో మాట్లాడుకుందాం. ఆ రోజు జనవరి 29 రోజు అప్పటి పీక్ స్టేజ్కి ఉంటే దాన్ని మించి నిన్న రీచ్ అయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఒక మేజర్ డెవలప్మెంట్ ఉంది. ఈ పీక్ స్టేజ్కి వచ్చిన దాంట్లో మేజర్ బెనిఫిట్స్ అన్నీ పెద్ద కంపెనీలకే వచ్చినాయి. ఒక పక్క గోడ్రేజ్కి కొంత బెనిఫిట్ కనిపిస్తుంది, రిలయన్స్, అల్ట్రాటెక్, ఇట్లాంటి కొన్ని కంపెనీలు బెనిఫిట్ కనిపిస్తున్నాయి. కానీ అత్యంత పెద్ద బెనిఫిట్ మాత్రం అదానీ గ్రూప్కే వచ్చింది నిన్న. అదానీ గ్రూప్ షేర్లు నిన్న లిటరల్లీ భారీగా లాభాలను చూసినాయి. మొత్తం దీనికి సంబంధించి నిన్న జరిగినటువంటి, అంటే గత వారం రోజులుగా జరుగుతున్నటువంటి ట్రెండ్స్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే, లార్జ్ క్యాప్ స్కేల్స్ ముఖ్యంగా ఈ బ్లూ చిప్ షేర్స్ బాగా పరుగులు పెడుతున్నాయి. స్మాల్ క్యాప్ అండ్ పెన్నీ షేర్స్ బాగా మందకొడిగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇది భారతదేశ లాంటి అభివృద్ధి చెందినటువంటి ఆర్థిక వ్యవస్థలో ఇది ఒక సానుకూలమైన పరిణామంగా అయితే చూడలేం. లార్జ్ క్యాప్ షేర్స్, బ్లూ చిప్ షేర్స్, ఇవన్నీ పెద్ద కంపెనీల షేర్లు పరుగులు పెట్టడంతో పాటు ఏవైతే స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ షేర్స్ ఉన్నాయో, పెన్నీ షేర్స్ ఉన్నాయో, ఇవి కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చినప్పుడు మాత్రమే అంతే కదా. అదే సందర్భంలో బ్యాంకుల షేర్లు కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు వచ్చినప్పుడు మాత్రమే అదొక ఒక కన్సాలిడేటెడ్ అభివృద్ధిగా చూడాలి అనేది రాజకీయ పరిణామం ప్రభావం చూపిస్తున్నాయని. ఇంకో మాట కూడా చెప్తున్నా, ప్రధానమైనటువంటి షేర్లు ఈ మధ్య షేర్ చిన్న షేర్ల మధ్య ఉన్నటువంటి అంతరం దీనికి సంబంధించిన విషయం పక్కన పెడితే, అసలు ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే ఎన్నికల ఫలితాలు కీలకమైనటువంటి ప్రభావం చూపించే అవకాశం ఖచ్చితంగా ఉంది. జూన్ 4 తర్వాత స్టాక్ మార్కెట్లో భారీ మార్పులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. కానీ భారత ఆర్థిక వ్యవస్థను కానీ ఏ దేశ ఆర్థిక వ్యవస్థను కానీ ఆ స్టాక్ మార్కెట్కి సంబంధించినటువంటి హెచ్చు తగ్గుల ఆధారంగా చూడలేము అనేది క్లియర్. కానీ ఇది మాత్రం రాజకీయ పరిణామాలు మాత్రం, రాజకీయ పరిణామాలు స్టాక్ మార్కెట్లో ప్రకంపనలకి కారణమయ్యే అవకాశాలు మాత్రం చాలా ఉన్నాయి. కాబట్టి మదుపరులు చాలా జాగ్రత్తగా ఉండాలనేది క్లియర్. నిన్న మొత్తం మదుపరుల సంపదను 400 లక్షల కోట్లు మించి పెరిగినటువంటి పరిస్థితి ఉంది. నిన్న వచ్చినటువంటి జోల్ట్ తోటి. థ్యాంక్ యూ అరవింద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అనే విషయాలకు సంబంధించి చక్కటి విశ్లేషణ కార్యక్రమాన్ని అయితే అందించారు. రైట్, ఇది వరల్డ్ స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.